ఇప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అన్నమాట. విద్యుత్ ఉద్యోగులపై పాయింట్ ఓవర్ కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి. సో మీరు చూసుకున్నట్టే మహాధర్నాకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది. జిల్లాలో సిబ్బంది ఇళ్లకు వెళ్ళి మరీ పోలీసులు అయితే వేధింపులు చేస్తున్నారు. విజయవాడకు వెళ్ళటం లేదని హామీ పత్రాలపై సంతకాలు కూడా తీసుకుంటున్నారు. విజయవాడలోని విద్యుత్ సౌధ ఎదుట విద్యుత్ ఉద్యోగుల తలపెట్టిన మహాధర్నాకు విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలకైతే దిగింది. వివిధ జిల్లాల్లో ఉద్యోగులకు ఇళ్లకు పోలీసులు పంపుతూ వారిపై బైండ్ ఓవర్ కేసులు అయితే నమోదు చేస్తుంది. అందుబాటులో లేని ఉద్యోగులకు ఫోన్లు చేస్తూ స్టేషన్లకు వచ్చి బైండ్ ఓవర్ నోటీస్ తీసుకోవాలని పోలీసులు అయితే ఒత్తిడి చేస్తున్నట్టు ఉద్యోగ సంఘ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి. దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగుల ఐకాస యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చింది. సమ్మె కార్యాచరణలో భాగంగా విద్యుత్ సౌధ ఎదుట మంగళవారం నిరసన కార్యక్రమానికి ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచే జిల్లాలకు అయితే ఉద్యోగుల ఇళ్లకైతే వెళ్ళి పోలీసులు అయితే ఫోటోలు తీసుకొని మరి బైండ్ ఓవర్ నోటీసులు అయితే జారీ చేస్తున్నారన్నమాట. సో ఇంత దారుణ పరిస్థితులు అయితే ఏపీలో ఉన్నాయని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే అంటున్నాయి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.